విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్లో సిబిఐ ఆందోళన చేపట్టింది. పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే అనుమతి లేని పడవలు తిరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని సిపిఐ నగర కార్యదర్శి శంకర్ ప్రశ్నించారు. మంత్రులే తమ బినామీలతో కృష్ణా నదిలో అక్రమంగా బోట్లను నడుపుతున్నారని ఆరోపించారు. మంత్రుల అవినీతి, పర్యాటక శాఖ అసమర్థతను 22 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రమాదాల ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. జరిపించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీని. జ్యుడిషియల్ ఎంక్వైరీని. పవిత్ర సంగమం దగ్గర జరిగిన బోటు ప్రమాద ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీని. పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీని. జ్యుడిషియల్ ఎంక్వైరీని. ప్రమాద విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. విడనాడాలి ప్రైవేటీకరణ విధానాన్ని. ప్రభుత్వమే నిర్వహించాలి. బహిర్గతం చేయాలి బినామీ రాజకీయ నాయకులను. బహిర్గతం చేయాలి బినామీ రాజకీయ నాయకులను. విడనాడాలి టూరిజం శాఖ ప్రైవేటీకరణ విధానాన్ని. బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వమే. 22 మందిని పట్టణ పెట్టుకున్న ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం